Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR entry to Chandrababu alert. Jampaye netalapai charcha. Telangana CM KCR Jatiya Party BRS racha AP lono modalaindi. Neruga KCR AP vishayamlo elanti prakatana cheyakapoyina charcha matram agadam ledu. Sankranti samayamlo Vijayawada Guntoru jillalo bhariga bahiranga sabha nirvahinchununnaru. అంతకుముందే ఏపీ నుంచి బీఆర్ఎస్ చేరికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నేతలను కేసీఆర్ టీం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా ముందే అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. వైసీపీ మంత్రులు అయితే వరుసపెట్టి అంతా లైన్గా బీఆర్ఎస్పై స్పందిస్తున్నారు. ఆ పార్టీతో అసలు మనకు సంబంధం లేదని, ఆ ప్రభావం ఏపీపై ఏమాత్రం ఉండదని లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పరిస్థితులు చూస్తే వైసీపీ నుంచి కేసీఆర్ పార్టీ వైపు చూసే నేతలు లేరనే చెప్పాలి. దీంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి ఏపీలో అధికార పార్టీకి ఎలాంటి ముప్పు లేనట్లే. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మాత్రం తలనొప్పి తప్పకపోవచ్చు. రెండు రకాలుగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది అధికారిక పార్టీకి ప్లస్సే అవుతుంది. నేరుగా ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు మరో ప్రమాదం కూడా టీడీపీకి పొంచి ఉంది. ఎందుకంటే టీడీపీని సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారనే ప్రచారం కూడా ఉంది. గతంలో తనతో పనిచేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్న టీడీపీ నేతలు ఎవరు? నిజంగానే కేసీఆర్టీతో టీడీపీ నేతలు టచ్లోకి వెళ్లారా? వచ్చే ఎన్నికలలో అసలు బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందా? ఒకప్పుడు ఆంధ్ర పాలకులపై తిట్ల దండకం వినిపించిన కేసీఆర్ వెంట నడిచేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపిస్తారా? అలా వెళితే వారికి రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మునుగోడు ఎన్నికల తరువాత ఏపీపై కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈలోపు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే బాధ్యతను మంత్రులకు అప్పచెప్పినట్లు టాక్. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలపై స్పెషల్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో చేరాలంటూ ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్ నుంచి కబురు వెళ్లినట్లుగా సమాచారం. గత లోక్సభ ఎన్నికలలో ఏపీ నుంచి పోటీ చేసి ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న నేతలతో మంతనాలు కూడా సాగుతున్నట్లుగా సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ 2-3 రోజుల్లో పార్టీ కీలక నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నది ఎవరు? టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఎవరు అనుకుంటున్నారు? రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? అది నిజమైతే ఎలా ముందుకు వెళ్ళాలి? బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి? వైరం పెట్టుకోవాలా లేక స్నేహభావంగా ఉంటే మంచిదా? ఇలా పలు అంశాలపై ఆయన కీలక నేతలతో చర్చించే అవకాశం ఉంది.